ఆర్ లాజిక్ ఎస్ఐ గాని పిసి గాని ఎస్ఎస్సి సిజిఎల్ గాని సిహెచ్ఎస్ఎల్ గాని ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని విఎంఆర్ లాజిక్స్ కు పోటి లేదు సాటికారు అడ్మిషన్ల కొరకు డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్ వెల్కమ్ టు ఆర్ షెడ్యూల్ జోన్ ఈ రోజు వీడియోలో ప్రముఖ న్యూస్ పేపర్ అయినటువంటి విశాల ఆంధ్రలో వచ్చినటువంటి లైబ్రరీన్ పోస్టులకు సంబంధించిన కథనం గురించి తెలుసుకుందాం ఎప్పుడో 2008లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చివరిసారిగా మనకు లైబ్రరీన్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే పడింది తర్వాత జూనియర్ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీలు డిగ్రీ కళాశాలలు ఎయిడెడ్ విద్యా సంస్థలు వీటితో పాటుగా పబ్లిక్ లైబ్రరీలు ఇట్లా వీటితో పోల్చి చూస్తే వేలాదిగా ఈ పోస్టుల యొక్క ఖాళీలు అయితే ఉన్నాయి ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా వీటిని ఫిల్ చేయడంలో అంతగా కాన్సన్ట్రేట్ అయితే చేయలేదు అందుకని అభ్యర్థులు ఎవరైతే ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ ఉద్యోగాలు వస్తాయనే కాశతో ఎమ్మెల్ఐసి బిఎల్ఐసి డిప్లొమా ఇన్ లైబ్రరీ ఈ కోర్సులు అయితే చేశారో ఈ కోర్సులు చేసినటువంటి అభ్యర్థులు తీవ్ర నిరాశతో ప్రభుత్వంపై కొన్నిసార్లు ఉద్యమాలు చేయడం అదేవిధంగా కొన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించడం కూడా జరిగింది అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు సో ఈ న్యూస్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఎన్నో సంఘాలు లైబ్రరీన్ అసోసియేషన్లు అదేవిధంగా అసోసియేషన్ నేతలు ఎన్నో ఉద్యమాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వంలో కదలిక లేదు అన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు కానీ ఒక లైబ్రరీన్ పోస్టులు అంటే విద్యా వ్యవస్థలో ప్రముఖ రోల్ ప్లే చేసేటువంటి లైబ్రరీ పోస్టులు మాత్రం భర్తీ చేయకపోవడం అదేవిధంగా 2-3 లైబ్రరీలు కలిపి ఒకే లైబ్రరీని పనిచేస్తూ వాళ్ళ మీద పని ఒత్తిడి పడుతున్నప్పటికీ కూడా వీటిని భర్తీ చేయకపోవడంతో తీవ్ర విమర్శలు ప్రభుత్వాలు అయితే ఎదుర్కొన్నాయి దీంతో పాటుగా గ్రంథాలయాల్లో లైబ్రరీన్ పోస్టులే కాకుండా వాచ్మెన్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని కూడా వీళ్ళు ఫిల్ చేయట్లేదు సో అందుకని ఎవరైతే ఈ లైబ్రరీన్ కోర్సెస్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో ఈ సంఘాలన్నీ కూడా రాబోయేటువంటి ఉద్యోగ క్యాలెండర్లో లైబ్రరీన్ పోస్టులకు సంబంధించి భర్తీకి అవకాశం కల్పించాలని అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఈ లైబ్రరీన్ పోస్టుల్ని కలపాలని ఇట్లా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ఈ లైబ్రరీన్ పోస్టులను కలిపి ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించడం వల్ల సుమారుగా 12,000 ఉద్యోగాలు మనకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ వచ్చేటువంటి క్యాలెండర్లో ఈ లైబ్రరీన్ పోస్టులకు సంబంధించి భర్తీకి ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ గ్రామవాడు సచివాలయ వ్యవస్థలో అనుసంధానం చేసి ఈ లైబ్రరీన్ పోస్టులను కల్పించాలని చెప్పి మనకు వీళ్ళు డిమాండ్ చేసి వినతిపత్రం అయితే సమర్పించడం జరిగింది ప్రభుత్వం ఆల్రెడీ అన్ని ఉద్యోగాలు ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నిటినీ భర్తీ చేయాలన్నటువంటి ఒక నిశ్చయంతో ఉంది కాబట్టి ఈ ఉద్యోగాలు కూడా ఈ రాబోయేటువంటి క్యాలెండర్లో వచ్చేటువంటి అవకాశం ఉందని ఈ న్యూస్ పేపర్ కథనాంశం తెలియజేస్తుంది అంటే ఎవరైతే 15 సంవత్సరాలు బట్టి ఈ జాబ్ రావట్లేదు ఈ నోటిఫికేషన్స్ తీయట్లేదని నిరాశతో ఉన్నారో వారికి ఒక చిన్న గుడ్ న్యూస్ లాంటిదే ఇది ఖచ్చితంగా ఇంత ఒక మెయిన్ న్యూస్ పేపర్లో ఒక మెయిన్ కథనాంశంగా వచ్చినప్పటికీ ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అయితే స్పందన అనేది వస్తుంది కాబట్టి వారు కూడా ఈ కోర్సెస్ చేసిన వారు కూడా ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి ఈరోజు ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ విఎంఆర్ లాజిక్ కాంపిటేటివ్ రంగంలో కింగ్ ఆఫ్ ఆర్థమెటిక్ గా పేరు పొందిన విఎంఆర్ సార్ ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే వేల సంఖ్యలో అడ్మిషన్లు సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన విఎంఆర్ లాజిక్ ఇప్పుడు ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ద్వారా దిల్షుక్ నగర్ మరియు అశోక్ నగర్ లలో మీ ముందుకు అత్యంత ప్రతిభావంతమైన ఫ్యాకల్టీతో ప్రస్తుత పరీక్షా ట్రెండ్ కు అనుగుణంగా కోచింగ్ ఇస్తున్న ఏకైక సంస్థ మన విఎంఆర్ లాజిక్ అడ్మిషన్లకై త్వరపడండి వివరాలకై ఫర్ ఆన్లైన్ 888-1888-366 ఫర్ ఆఫ్లైన్ 7032913 5 7 8